హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? సో ఈరోజు అయితే మంచి వ్లాగ్తో మేము ఎందుకు ఇచ్చాను. సో మార్నింగ్ టు ఈవినింగ్ నేనేం చేస్తున్నాను అనేది, ఈరోజు వీడియోలో ఏం జరిగిందనేది చూడండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఏంటంటే, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇంకా పూరి చేస్తున్నా. చాలా డేస్ అవుతుంది. సో ఇదైతే ఏంటంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది నాకు, దోశలు అలాగే ఇడ్లీల వీటికన్నా, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతాయి. సో ఇక్కడైతే ఇంకా నేను డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పోస్తున్నాను ఒక కడాయి పెట్టి. తర్వాత ఇంకా పూరి పిండిలో ఏంటంటే కొంచెం మనము ఉప్మా రవ్వ అనేది వేసుకుంటే ఒక పొంగి టేస్ట్ అనేది కూడా మనకి హోటల్ స్టైల్ వస్తుంది అనమాట. ఇది అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటా, తెలియని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఒక 2 స్పూన్స్ అలా వేస్తే ఏంటంటే మనకి పూరి అనేది చాలా బాగా పొంగుతుంది. తర్వాత వచ్చేసి ఇంకా దీనికి నేను పిండి కర్రీ, గోధుమ పిండితోటి కర్రీ అనేది చేసి చూపిస్తాను అది కూడా. ఇక్కడైతే ముందు నేను పూరి చేస్తున్నాను అన్నమాట. సో పూరి చేశాక ఇంకా తర్వాత కర్రీ అనేది చూపిస్తాను, చూసేయండి. చూసారుగా ఇక్కడైతే ఇంకా పూరీలు అయితే రెడీ అవుతున్నాయి అన్నమాట. సో పూరీలు కాల్చాక ఇంకా నేను కర్రీ ఏంటంటే మనకి 1 మినిట్లో అయిపోతుంది పిండి కర్రీ అనేది. సో ఇక్కడైతే నేను కుక్కర్ పెట్టాను, చిన్న కుక్కర్లో చేస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే మనము ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఒకటైతే తీసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వీటిని అయితే మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు అయితే ఇంకా నాకు ప్రస్తుతానికి లేదని చేయలేదు, అది కూడా వేసుకోవాలి. ఇది మనకి బాగా వేగాక ఏంటంటే కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాక తర్వాత ఒక బౌల్లో మనము వాటర్లో ఏంటంటే పిండి అనేది కలుపుకోవాలి. ఒక 2 స్పూన్స్ అలా, 2-3 స్పూన్స్ అంటే మనకి ఎంతమంది ఉన్నామనేది చూసుకొని కలుపుకోవాలి. ఇలా ఏంటంటే మనకి గడ్డలు లేకుండా చూసుకొని కలుపుకున్నాక తర్వాత మనం మరిగే వాటర్లో, ఇప్పుడు మనం ఏదైతే పోపు కోసం వేసుకున్నామో దాంట్లో ఇంకా ఈ పిండి అనేది వేసుకొని వెంటనే కలిపేసుకొని, ఇంకా సాల్ట్ కూడా ఏంటంటే చూసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది వేసుకొని ఇంకా కొత్తిమీర వేసుకొని దించుకుంటే సరిపోతుంది. ఇంకా దీంట్లో ఒకవేళ కావాలనుకుంటే మసాలా కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, పూరి విత్ పిండి కర్రీ. సో హోటల్ స్టైల్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది శనగపిండితో కూడా చేస్తారు, నేనైతే గోధుమ పిండితో చేశాను. అంటే ఎప్పుడు మేము ఇలాగే చేసుకుంటాము. సో తర్వాత ఇంకా పూరి అయితే తిన్నాక ఇంకా టీ తాగుతున్నాము. సో స్ట్రాంగ్ టీ. ఫస్ట్ అయితే ముందు టీ తాగాక టిఫిన్ చేస్తాము, తర్వాత మళ్ళీ టీ అన్నమాట. అలా మా వారికి అలా అలవాటు అయింది, నేను కూడా ఇంకా అలా అలవాటు చేసుకున్నాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను హెడ్కి, మనం ఏంటంటే జుట్టు బాగా పెరగడం కోసం, అలాగే చుండు తగ్గడం, దురద ఏదైనా సమస్య మనకి ఇప్పుడు చాలామందికి ఏంటంటే పెరిగే పిల్లలకి కూడా హెయిర్ చాలామందికి పెరగదు కదా, సో అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే ఫ్యూచర్లో ఏంటంటే మనకి జుట్టు అనేది కూడా తెల్లగా రాదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు ఈ ప్రోడక్ట్ ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. సో ఈ పౌడర్స్ వచ్చేసి హెర్బల్ పౌడర్ ఒకటి, అలాగే నీలి ఆకండి, తెలుగులో అయితే నీలి. సో ఇంగ్లీష్లో అయితే ఇంకా ఇండిగో అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి జుట్టు పెరగడము, అలాగే రాలే జుట్టుని ఆపడం, జుట్టు ఏంటంటే మనకి మంచి గ్రోతింగ్ వస్తుంది, అలాగే బ్లాక్ కూడా వస్తుంది అన్నమాట. సో ఈ రెండు మనం కలుపుకొని హెడ్ బాత్ ముందు మనము కనీసం దీన్ని సేమ్ హెన్న ఎలా యూజ్ చేస్తాం సేమ్ అలాగే హెడ్ వరకు మనము దీన్ని బాగా అప్లై చేసుకొని తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత మనం హెడ్ బాత్ చేస్తే ఇంకా సరిపోతుంది. మంచి సిల్కీగా అలాగే హెయిర్ అనేది కూడా గ్రోతింగ్ ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన అయితే నేను బాగా అన్నీ యూజ్ చేస్తున్నాను, ఆయిల్ కానీ అన్నీ ప్రతివి. సో ఇది కూడా ఏంటంటే ఇంకా మనం హెడ్కి అనేది సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇది హెన్న లాగా అన్నమాట. మనం సేమ్ హెన్న ఎలా పెట్టుకుంటాం అలాగే. సో ఇక్కడైతే నేను 2 సమానంగా తీసుకొని పౌడర్ అనేది కలుపుతున్నాను, అంటే ఉండలు లేకుండా.
సో వీటి లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో తెప్పించుకొని మీరు కూడా యూజ్ చేయండి, ఎందుకంటే దీనివల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది. సో అందుకే నేనైతే షేర్ చేస్తున్నాను. హెయిర్కి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక తొలగిపోతుంది అన్నమాట. సో చాలామంది నాకు ఫ్రెండ్స్ అందరు ఏంటంటే, సో చాలామంది మెసేజ్లు పెడుతున్నారు నీ జుట్టు చాలా బాగా వచ్చింది అనేసి. సో నేనైతే ఇదే యూజ్ చేస్తున్నా అని చెప్తున్నా, ఎందుకంటే మనం యూజ్ చేసేది ఏదైతే ఉందో అదే చెప్పుకోవాలి కదా. సో ఇక్కడైతే మొత్తం కలపడం అయిపోయింది, దీన్ని మనం హెడ్ బాత్ పెట్టుకొని తలస్నానం చేయడం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హెడ్ బాత్ చేశాక నా హెయిర్ అనేది ఎలా ఉందనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ చూస్తే ఏంటంటే, నేను బ్యాక్ మీద చూపిస్తున్నాను, ఇదేంటంటే బాగా ఆరిపోయింది అనమాట. ఆరాక ఇలా ఉంది నా హెయిర్ అనేది, చాలా స్మూత్గా సిల్కీగా ఉంది. సో పౌడర్ వచ్చేసి నేను దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను సేమ్ ఎలా ప్రాసెస్ చేశానో సేమ్ అలాగే చేయండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో నా జుట్టు ఏంటంటే చాలామంది చాలా లాంగ్ అయింది అనేసి అన్నారు. సో సీక్రెట్ ఇదే అనమాట. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా యూజ్ చేయండి. చుండ్రు కానీ లేదంటే మనకి హెయిర్కి సమస్య ఏదైనా ఉన్నా కానీ తొలగిపోతుంది అనమాట. సో ఈ కాలుష్యం చేయకుండా మనము వీడియో కంటిన్యూ చేసాము. చూసారు కదా హెడ్ బాత్ చేశాక నా హెయిర్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అమ్ము వచ్చిందనమాట. సో ఫ్యామిలీతో వచ్చారు, నిజంగా చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 1 ఇయర్ తర్వాత కలవడము, సో 1 ఇయర్ అయిపోయింది. మధ్యలో ఏంటంటే లాక్డౌన్ రావడం వల్ల మేము కలుసుకోలేకపోయాము. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వాళ్ళు టెంపుల్కి వచ్చారు, అక్కడ నుండి ఏంటంటే ఇంకా మా ఇంటికి వచ్చారనమాట. సో మేమైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా బాగా స్పెండ్ చేసాము. చాలా 1 ఇయర్ 1 ఇయర్ తర్వాత వచ్చింది అనమాట. చాలా హ్యాపీ చెప్పాలి నాకు 1 ఇయర్ అన్న అయిపోయింది అన్న ఫీలింగ్. వీడియో చూసుకుంటా, రోజు వీడియోలు చూస్తుంటాం కాబట్టి ఫోన్ మాట్లాడుకుంటా ఉంటాం కాబట్టి మామూలే అవుతుంది. ఏం సంగత చెప్పాలమ్మా, చర్చకొచ్చాను ఆర్ఎస్ కి మొన్న కదా అయింది మార్చిలో, తర్వాత కదా లాక్డౌన్ తర్వాత అప్పుడు కలిసి లాస్ట్ ఇంకంతే మళ్ళీ కానీ భోంచేసి చర్చిలో కొంచెం అవి తీసుకున్నాం కదా బార్బీ, తాగుతావులకి చెప్తే. సో ఇక్కడైతే ఇంకా మేము చక్కగా కబుర్లు చెప్పుకున్నాము, చాలాసేపు అయితే స్పెండ్ చేసామన్నమాట. కాకపోతే ఇంకా వంట చేద్దాం అనుకున్నా, ఇంకా వాళ్ళు ఆల్రెడీ చర్చిలో తినేసి వచ్చామన్నారు. సో అందుకే ఇంకా నేనైతే మామూలుగా జ్యూస్ ఇచ్చాను. కరెక్ట్ మధ్యాహ్నం టైం 3:30 అలా వచ్చారన్నమాట. ఇంకా ఎండలో వచ్చారనేసి అయితే ఇంకా నేను జ్యూస్ ఇచ్చాను. అలాగే ఇంకా 1 ఇయర్ నుండి ఇంకా రాలేదు, అలాగే మేము కూడా ఇంకా వెళ్ళలేదు కదా వాళ్ళ ఇంటికి. చాలామందికి చాలా డౌట్స్ అన్నమాట, అంటే మేము మాట్లాడుకోవట్లేమేమో అన్న ఫీలింగ్లో ఉన్నారు చాలామంది. అదేం లేదండి, కాకపోతే మధ్యలో ఏంటంటే ఈ లాక్డౌన్ వల్ల మేము కలుసుకోలేకపోయాము. చాలామంది ఏంటంటే చాలామంది కలుసుకోలేదు కదా అలా అన్నమాట. సో ఇంకా మేమైతే మాట్లాడుకోవట్లేమని ఏది లేదండి, మీకు ఈ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే. సో ఇక్కడైతే ఇంకా చాలా బాగా మాట్లాడుకున్నాము, చాలాసేపు అయితే స్పెండ్ చేసి కొన్ని రీల్స్ కూడా చేశాము. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే తనది నాది ఒకసారి చెక్ చేయండి, అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్లో ఉంటుంది. అలాగే నాదేమో చేతు తెలుగింటి బ్లాగ్స్లో అయితే కొన్ని చేశాము, అంతే ఎక్కువసేపు అయితే ఇంకా ఉండలేదన్నమాట. తర్వాత ఇంకా బయట పని మీద వెళ్ళాము. సో అదేంటి అనేది కూడా తను
తర్వాత చెప్తుంది. సో నేనైతే ఇంకా నా వీడియోలో చెప్పట్లేదు. సో ఇక్కడైతే ఇంకా కబుర్లు అయితే చాలా బాగా చెప్పుకున్నాము అన్నీ. ఇంకా ఏంటంటే ఇక యూట్యూబర్స్ కలిసామంటే ఏంటంటే ఇంక యూట్యూబ్ గురించే కదా. సో వీడియోస్ ఎలా వస్తున్నాయి, వ్యూస్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది కదే. ఓకే ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంది చాలా సేఫ్. ఓకే ఫ్రెండ్స్ బై 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 బై. ఇక్కడ ఉండి వీడియో తీసుకోవడానికి లేదు, అటు ఇటు తిరగడం తిరగడం ఎక్కువైంది. నెక్స్ట్ టైం కొంచెం ఇక్కడికి వస్తా, అప్పుడు బోల్డ్ అనేది రీల్ చేద్దాం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేద్దాం. ఓకే ఛాలెంజ్ అన్ని ప్లాన్ వేసుకుని. ఓకే సరేనా, బాయ్ 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 బాయ్. మొహం కూడా బాయ్ చెప్పేయండి, బాయ్. మా బుచ్చుతలు చూడసలే ఎలా వాడిపోయిందో. బాయ్ బై లక్కీ. సో ఇంకా తర్వాత అయితే వెళ్ళిపోతున్నారన్నమాట. వెళ్ళే ముందు ఏంటంటే బై చెప్తున్నారు. కొద్దిసేపు అయితే ఇంకా ఉండి చాలా బాగా స్పెండ్ చేసాము, చాలా హ్యాపీగా అనిపించింది. సో అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. తెలియని వాళ్ళు ఉంటే నేను కింద లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు లాగైతే ఇదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే షేర్ లైక్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. బాయ్ బాయ్.